హలో ఆల్, వెల్కమ్ టు థైవ్యూ. ఇప్పుడు మనకి బోర్ కొట్టింది అనుకోండి, ఏం చేస్తాం? అలా ఒక సినిమా పెట్టుకుని కాలక్షేపం చేస్తాం. పోనీ మనసు బాగాలేదు అనుకోండి, ఏం చేస్తాం? మంచి పాజిటివ్ వైబ్ ఉన్న సినిమా పెట్టుకుని రిఫ్రెష్ అవుతాం. ఆనందంగా ఉన్నాం అనుకోండి, ఫ్రెండ్స్తో కలిసి సినిమా పోతాం. పండగ వచ్చింది అనుకోండి, ఫ్యామిలీతో కలిసి సినిమాకు పోతాం. కాలేజీలో బోర్ కొడితే సినిమా, గర్ల్ ఫ్రెండ్తో డేట్ అంటే సినిమా. ఇలా సిచ్యువేషన్ ఏదైనా సరే మనతో కామన్గా ఉండేది సినిమా, సినిమా, సినిమా. ఫ్రైడే వచ్చిందంటే చాలు, బండి ఆటోమేటిక్గా సినిమా థియేటర్ వైపు వెళ్ళిపోద్ది. అందుకే ఏమో మన జనరేషన్ వాళ్ళకి దేవుడి గుడి కన్నా సినిమా హాలే ఎక్కువ పరిచయం. మన ఫేవరెట్ హీరో సినిమా వస్తుందంటే చాలు, కట్అవుట్లు, బ్యానర్లు, పూలదండలతో కొత్త పెళ్లి కూతుర్ని ముస్తాబ్ చేసినట్టు చేస్తాం సినిమా థియేటర్ని. అలా ఎన్నో రిలీజ్లు, ఎన్నో ఫస్ట్ డే ఫస్ట్ షోలు, మన అనుకునే వాళ్ళతో మన థియేటర్లో ఎన్నో మర్చిపోలేని జ్ఞాపకాలు. కానీ కాలక్రమేణా మెయింటెనెన్స్ కాస్ట్లు పెరిగిపోవడం వల్ల, వచ్చే లాభం తగ్గిపోవడం వల్ల, ఇంకా ఇతరేతర కారణాల వల్ల ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్న థియేటర్లు, మనకి ఎన్నో జ్ఞాపకాలను ఇచ్చిన థియేటర్లు కంప్లీట్గా క్లోజ్ అయిపోవడమో, డెమాలిష్ అయిపోవడమో, పెళ్లి మండపాలు చేసేయడమో, లేదా కొత్త మల్టీప్లెక్స్లు కట్టేయడమో చేస్తున్నారు. ఈ వీడియోలో మన తెలుగు రాష్ట్రాల్లో ఒకప్పుడు ఎన్నో సినిమాలు స్క్రీన్ చేసి మనలో చాలా మందికి ఎన్నో మెమరీస్నిచ్చి ఇప్పుడు ఫంక్షనింగ్లో లేని థియేటర్స్ గురించి మాట్లాడుకుందాం, మన జ్ఞాపకాల గురించి మాట్లాడుకుందాం. ఒక చిన్న ముందు మాట ఏంటంటే, ఇలా థియేటర్ మెమరీస్ గురించి వీడియో చేయాలనుకుని ట్విట్టర్లో ట్వీట్ పెడితే నాట్ జస్ట్ ఇన్ ది తెలుగు స్టేట్స్ బట్ కర్ణాటక అండ్ తమిళనాడులో ప్లేసెస్తో పాటు ఎన్నో థియేటర్స్ గురించి చెప్పారు మనోళ్ళు. అన్నిటినీ వీడియోలో ఇంక్లూడ్ చేయడం హ్యూమన్లీ పాసిబుల్ కాదు. సో ఎక్కువ మంది చెప్పిన థియేటర్స్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈలోపు మీరు మాత్రం ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే డూ సబ్స్క్రైబ్ టు ది ఛానల్, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారనుకోండి, మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మన స్టోరీని భాగ్యనగరం నుంచే స్టార్ట్ చేద్దాం. 1. సంగీత్. హైదరాబాద్లోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ థియేటర్స్. అసలు సిటీకి ఫస్ట్ హాలీవుడ్ మూవీస్ని తీసుకొచ్చిన థియేటర్ అంటే ఇదే. హాలీవుడ్ సినిమాలు ఆడాలంటే థియేటర్లో సౌండ్ సిస్టమ్ ఒక రేంజ్లో ఉండాలి. మరి అలాంటిది 1990స్లోనే స్టీరియో సౌండ్ ఉండేదంట సంగీత్లో. టెర్మినేటర్ల నుంచి టైటానిక్ల వరకు బో ఎన్నో క్లాసిక్లు ఆడే సంగీత్లో. సంగీత్తో పాటు స్టెర్లింగ్ అండ్ స్కైలైన్ థియేటర్స్ లో కూడా హాలీవుడ్ సినిమాలు ఎరగాడేసేవి. పేర్లు కూడా స్టైలిష్ గా ఎలా ఉన్నాయి చూడండి, స్టెర్లింగ్ స్కైలైన్ అంట. మరి అప్పట్లో వీటి క్రేజ్ అలా ఉండేది. మరి నెక్స్ట్ ఓడియన్ సినిమాస్. చిక్కడపల్లిలో ఒక ఎంటర్టైన్మెంట్ హబ్ లో ఉండేది థియేటర్ కాంప్లెక్స్. ఒకటి కాదు, రెండు కాదు, మూడు థియేటర్లు ఉండేవి. ఓడియన్ 70mm, ఓడియన్ డీలెక్స్ అండ్ మినీ ఓడియన్ అని. ఆ ఏరియాలో ఎంతో మంది యూత్ కి ఎన్నో మెమరీస్ ఉన్న థియేటర్స్ అవి. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు 50 డేస్, 100 డేస్ జరుపుకున్న థియేటర్లు అవి. ఇలా మూడు థియేటర్ల కాంప్లెక్స్ ఉంటే ఒక సినిమా గురించి వచ్చి టికెట్లు దొరకకపోయినా ఇంకొక థియేటర్కి వెళ్ళి ఏదో ఒక సినిమా చూసేవారు ఒకప్పుడు. పట్ల డెడికేషన్ అలా ఉండేది. మరి నెక్స్ట్ సత్యం థియేటర్. అమీర్పేటలో అలసి సొలసి రకరకాల జాబ్లకి కోచింగ్లు తీసుకుంటున్న బిడ్డలకి ఈ సత్యం థియేటర్ ఒక అడ్డా అని చెప్పాలి. థియేటర్ పెద్ద గొప్పగా ఉండదురా బాబు అని కమెంట్లు వేస్తూనే నెక్స్ట్ ఫ్రైడే సినిమాకి అక్కడే ప్రత్యక్షం అవుతారు. అదొక కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం అంతే. వై అంటే ఏం చెప్తాం? అలా ఎంతో మంది యూత్ కి ఎన్నో మెమరీస్ ఇచ్చిన మన సింగిల్ స్క్రీన్ సత్యం ఇప్పుడు ఒక ఏషియన్ మల్టీప్లెక్స్ గా రెనోవేషన్ లో ఉంది. త్వరలోనే ఇట్ విల్ స్టార్ట్ స్క్రీనింగ్ అని వార్త. నెక్స్ట్ శివపార్వతి. రీసెంట్ గా షార్ట్ సర్క్యూట్ వల్ల కంప్లీట్ గా డిస్ట్రాయ్ అయిపోయిన థియేటర్. కుక్కట్పల్లిలో ఉంటున్న వాళ్ళకి ఈ థియేటర్ ఒక హబ్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీస్, యూత్ అని తేడా లేకుండా అందరూ వచ్చి సినిమాలు చూసేవారు థియేటర్లో. ఎంతో మందికి ఎన్నో మెమరీస్ని ఇచ్చిన థియేటర్ అన్ఫార్చునేట్లీ మొత్తం బూడిదైపోయింది. బట్ లక్కీలీ సెకండ్ షో తర్వాత ఫైర్ యాక్సిడెంట్ అవడంతో దెర్ వర్ నో క్యాజువాలిటీస్. ఫైర్ యాక్సిడెంట్ అయ్యే టైంకి శ్యామ్ సింగరాయ్ వాజ్ ద లాస్ట్ మూవీ ప్లేయింగ్ ఇన్ ద థియేటర్. సరే ఇప్పుడు భాగ్యనగరం నుంచి మన బెజవాడకు వద్దాం. లీలామహల్, వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ థియేటర్స్ ఇన్ తెలుగు స్టేట్స్. ఇప్పుడో 1944లో రెండవ ప్రపంచ యుద్ధం పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఓపెన్ చేశారంట థియేటర్ని. అప్పటి నుంచి 90s వరకు కూడా హాలీవుడ్ సినిమాలే ఆడేవంట థియేటర్లో. ఒకటా రెండా మన తెలుగోళ్ళకి, ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే విజయవాడ జనాలకి ఇంగ్లీష్ సినిమాని పరిచయం చేసి అలవాటు చేసిన థియేటర్ ఇది. అప్పట్లో ఈ థియేటర్లో సినిమాల్ని ఇంగ్లీష్ ట్యూషన్లా ఫీల్ అయ్యేవారంట జనాలు. కరెక్ట్గా గంట కొడితే స్కూల్కి వచ్చేసినట్టు కరెక్ట్ టైంకి వచ్చేవారంట. ఆల్సో 4 కాదు 5 ఆటలు వేసేవారంట రోజుకి. ఇంగ్లీష్ సినిమాలు చెన్నై ఉంటాయి కదా, హ్యామ్లెట్, రోమియో జూలియట్, క్లియోపాత్ర, గాన్ విత్ ద విండ్ లాంటి ఇంగ్లీష్ క్లాసిక్స్ని మన తెలుగు జనాలకు పరిచయం చేసింది లీలామహల్. ఆ తర్వాత కాలక్రమేణా 2000స్లో ఎక్కువగా బి గ్రేడ్ మలయాళం సినిమాలు ఆడేవంట థియేటర్లో. ఇక ఫైనల్లీ 2012లో ఈ థియేటర్ని డిమాలిష్ చేస్తారు. నెక్స్ట్ దస్పల్లా చిత్రాలయ 70mm విశాఖపట్నం. ఈ థియేటర్కి కూడా చాలా పెద్ద చరిత్రే ఉంది. గ్యారిసన్ థియేటర్ అనే పేరుతో సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఆర్మీ వాళ్ళకి మూవీ స్క్రీనింగ్స్ వేసేవారు ఈ థియేటర్లో. ఇండిపెండెన్స్ తర్వాత హిందీ సినిమాలు అండ్ తెలుగు సినిమాలు ఆడడం స్టార్ట్ అయ్యాయి. 1983లో దస్పల్లాస్ చిత్రాలయ అనే పేరుతో 70mm స్క్రీన్గా రెనోవేట్ చేశారు. అప్పటి నుంచి ఎన్నో పెద్ద తెలుగు సినిమాలు ఆడాయి. వైజాగ్లో మన ముందు జనరేషన్ మన జనరేషన్ వాళ్ళకి ఎన్నో మెమరీస్ ఉన్న థియేటర్స్లో ఇదొకటి. 2014 టైంలో
ఈ సింగిల్ స్క్రీన్ ని రెనోవేట్ చేసి ఇప్పుడు ఒక మల్టీప్లెక్స్ లా మార్చేశారు. నెక్స్ట్ స్వప్న థియేటర్, కాకినాడ. తెలియని వాళ్ళకి ఒక చిన్న ఇంట్రడక్షన్ ఇవ్వాలంటే, కాకినాడలో సినిమా రోడ్డు అని ఒక రోడ్డే ఉంది. మన ప్రీవియస్ జనరేషన్ అంటే మా పేరెంట్స్ చదువుకునే రోజుల్లో కేవలం ఈ సినిమా రోడ్లోనే అరౌండ్ 15 థియేటర్స్ ఉండేవంట. కాలక్రమేణా కొన్ని డెమాలిష్ అయిపోవడం, కొన్ని ఫంక్షన్ హాల్స్ గా మారిపోవడం, మరికొన్ని మల్టీప్లెక్స్ గా మారిపోవడం జరిగింది. బట్ డెమాలిష్ అయిపోయిన థియేటర్స్ లో అందరికి గుర్తున్న థియేటర్ స్వప్న. అప్పో ఎన్నో సినిమాలు, స్టూడెంట్స్ కి ఒక అడ్డా లాంటిది థియేటర్. సో ప్రతి ఫ్రైడే చాలా క్రౌడ్ ఉండేది థియేటర్ దగ్గర. యాక్చువల్లీ చెప్పాలంటే సివిల్ డ్రెస్సులు కంటే ఈ ఫ్రైడే ఫస్ట్ డే ఫస్ట్ షోలకి యూనిఫామ్లు ఎక్కువ కనబడేవి. నేను కూడా చిన్నప్పుడు యోగి ఫస్ట్ డే ఫస్ట్ షో చూసే థియేటర్ లో. తీపో చేతో జ్ఞాపకాలు జ్ఞాపకాలే కదా, అలా గానిచ్చేద్దాం ఈసారికి. నెక్స్ట్ అర్చన అండ్ నర్తకి థియేటర్స్, నెల్లూరు. మేము ఇలా థియేటర్ల గురించి ట్వీట్ పెట్టినప్పుడు మోస్ట్ మెన్షన్స్ వచ్చిన 2 థియేటర్స్ ఏమన్నా ఉన్నాయంటే అవి అర్చన అండ్ నర్తకి ఫ్రమ్ నెల్లూరే. 2 ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ సింగిల్ స్క్రీన్స్ ఆఫ్ ది సిటీ. దేని ప్రత్యేకత దాందే, 2 పెద్ద థియేటర్స్ అండ్ ఎక్సలెంట్ సీటింగ్ కెపాసిటీ. చిరంజీవి గారు, బాలయ్య బాబు సినిమాల ఫస్ట్ డే ఫస్ట్ షోలు క్యాక్ పుట్టించేవంట ఇక్కడ. అన్ఫార్చునేట్లీ 2 ఐకానిక్ థియేటర్స్ కంప్లీట్ గా షట్ డౌన్ అయిపోవడం అంటే చాలా బాధాకరం అని చెప్పాలి. ఈ థియేటర్స్ లో మేము పర్సనల్ గా ఎప్పుడు సినిమాలు చూడలేదు, కాబట్టి మీ ఎక్స్పీరియన్సెస్ మీరే మాకు కామెంట్స్ లో చెప్పండి. నాట్ జస్ట్ దీస్ థియేటర్స్, బట్ వీటితో పాటు భీమవరంలో వెంకటరమణ, గుంటూరులో స్వామి, కడపలో మురళి అండ్ కృష్ణ, అబ్బో ఇలా ఎన్నో థియేటర్స్ ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఇప్పుడు కంప్లీట్ గా షట్ డౌన్ అయిపోయాయి. ఇవే అనుకుంటే మేము ట్విట్టర్లో చేసిన ట్వీట్ కి తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా కర్ణాటక, తమిళనాడు థియేటర్స్ గురించి కూడా షేర్ చేసుకున్నారు. అన్నీ ఒకేసారి మీరు ఒకసారి లుక్ వేయాలంటే మా ట్వీట్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాం, వెళ్ళి చూసేయండి. అలాగే అక్కడ కూడా మా థైవ్యూని ఫాలో కొట్టేయండి, అక్కడ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఉంటాయి సినిమాలకి. అయితే మేమైతే ఇక్కడ ఒక వీడియో పెడతాం కానీ అక్కడ ఇన్స్టెంట్ అప్డేట్స్, సో అక్కడ కూడా ప్లీజ్ ఫాలో. సో దాట్స్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాం. అంతవరకు మాత్రం దిస్ ఈస్ టీమ్ థైవ్యూ సైనింగ్ ఆఫ్.